మరో ఉత్తరం చూద్దామండి. లతా కాకినాడ నుంచి రాస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారము రెండు పదాలు. ఎన్ని పదాలు ఉన్నాయి? ఆత్మ సాక్షాత్కారము. దైవానికి మనం ప్రదక్షిణ చేసే కంటే సమయంలో ఆత్మ ప్రదక్షిణ త్రయం అని చెబుతారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెబుతారు. దైవము అర్చామూర్తి. పూజ అనే సందర్భంలో వచ్చిన సమాధానంలో కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ ఎదురుగా ఉండే అర్చామూర్తి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార 5 స్వరూపాలలో ఆ పరమాత్ముడిది 5వ స్వరూపమైన అర్చా స్వరూపము. ఇది కేవలం ప్రతీక మాత్రమే. విశ్వంతా వ్యాపించినటువంటి ఆ విరాట్ చైతన్యమూర్తి పరమాత్ముడు మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆలయంలో కూడా ఉన్నాడు, విగ్రహంలో కూడా ఉన్నాడు అని చెప్పాలి. అలా ఉండే ఆ అర్చామూర్తిలో మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని, ప్రాణశక్తిని, ప్రాణము అంటే ప్రయాణించేది అని అర్థం, గమనం చేసేది అని అర్థం. మనలో ఉండే ఈ ప్రాణశక్తిని దానిని ఆత్మరూపము అని కూడా పిలుచుకుంటున్నాం. ఈ ఆత్మశక్తిని ఆ అర్చామూర్తిలో ఆరోపితం చేయాలి. ప్రయాణం చేస్తుంది. ఆరోపితం చేసి అభిషేకం చేసి, అర్చన చేసి, ధ్యానం చేసి, స్తోత్రం చేసి, ప్రదక్షిణలు దానికి చేయడం. ఆత్మ సాక్షాత్కారం అంటే నాలో ఉండేటటువంటి ఆత్మస్వరూపం ఏమై ఉంటుంది అని వివేచన చెయ్యడం, అంతర్ముఖీనత్వం పెంచుకోవడం. ఉపనిషత్ కావ్యాదులన్నింటినీ మనం భావన చేస్తే, ఉపనిషత్ సాహిత్యం అంతా కూడా మనం మనన చేస్తే, వశిష్ఠుడు గొప్ప మహర్షి. ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆ ఇల్లాలు ఆయనను, మీ తమ్ముడు గారు అలా తిరుగుతూ ఉన్నారు, ఏదైనా మంత్రం జపం చెప్పొచ్చు కదా, జపం చేసుకుంటాడు కదా అని సలహా ఇచ్చింది. మరిది గారి పైన ప్రేమ. ఆ వశిష్ఠుడు తమ్ముడిని చూశాడు, పిలిచాడు, ఒరే నాయన అన్నారు, వచ్చాడు. తపహ అన్నాడు. వాడు వెళ్ళాడు, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎంతకాలం? ఓ 10 ఏళ్ళు చేశాడు. మళ్ళీ వచ్చాడు. వస్తూ ఉండగా ఈ ఇల్లాలు మళ్ళీ అడిగింది, మీ తమ్ముడు గారు మళ్ళీ వస్తున్నారండి అని. రాకంటే ముందే ఆశ్రమంలో రాకంటే ముందే తపహ అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, తపస్సు చేసుకున్నాడు. ఆ ఇల్లాలు వశిష్ఠుల వారు అడిగింది, మీ తమ్ముడు మళ్ళీ వస్తాడు కదా 10 ఏళ్ల తర్వాత, ఈసారి రాడు, వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని చెప్తాడు ఈ కథలో. ఆత్మసాక్షాత్కారం నాలో ఉండే భావన, నేనెవరిని అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం. కిం జ్యోతిష్టవ భానుమానహనమే రాత్రో ప్రతీక అధికం. శంకరభగవత్పాద వారు చెబుతూ, లోకమంతా కూడా వెలుగులు ఉన్న కారణం చేత దేన్ని చూస్తున్నావు అంటే, చూడడానికి కారణం సూర్యనారాయణమూర్తి కారణం చేత చూస్తున్నాను అన్నాడు ఆ శిష్యుడు. గురువుగారు మళ్ళీ అడిగారు, రాత్రి వేళ ఎలా చూస్తున్నాను అనే ఆ శిష్యుడి ప్రశ్నకి చంద్రుడి కారణంగా అన్నాడు ఆ శిష్యుడు. మరి సూర్యచంద్రులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కళ్ళు మూసుకుంటా ఎలా చూడగలుగుతున్నావు? కిం ధీహి అన్నాడు. ధియో దర్శనే, బుద్ధి ద్వారా చూస్తున్నాను. అసలు ఆ బుద్ధి ద్వారా చూస్తున్నాను అనే జ్ఞానం నీకు ఎవరిచ్చారు? బుద్ధి చూస్తుంది అనే జ్ఞానం ఎవరిచ్చారు అన్నప్పటికీ ఆత్మ జ్యోతిష్ఠదస్మి ప్రభో అంటాడు ఆ శిష్యుడు. అది ఆత్మ సాక్షాత్కారం అంటే. కాబట్టి నాలో ఉండే ఆత్మశక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం నిమిత్తమే పూజ, అర్చన, మంత్రము, జపము, సాధనలు ఇవన్నీ కూడా. ఇవన్నింటికీ కూడా పరమాత్మ విధానం ఏమిటో, పరమాత్మ స్వరూపం ఏమిటో అవగతం కావాలి అంటే ఉపనిషత్ కావ్యాదులను మనం పారాయణం చేయాలి. ముఖ్యంగా అంతర్ముఖీనత్వం పెంచుకోవాలి. ఇది ఆత్మ సాక్షాత్కారం అంటే. నేను అన్న శబ్దానికి అర్థం తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. నాహంకర్త, హరికర్త అనే భావన పెంచుకోవడమే ఆత్మ సాక్షాత్కారం.